ఒక 5 మినిట్స్లో స్టార్ట్ చేస్తానండి. రైట్, యా యా నమస్తే. నేను ఇదే నా లాస్ట్ లైవ్ జనసేన పార్టీ. కొంతమంది అంటూ ఉన్నారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఇందిరాని గొడవ అని ఒక మెసేజ్ ఏదో పెట్టారంట. వెంకట బాబుజీ సుంకర అనే అబ్బాయి నాకు పంపించారు. సరే, నేను ముందుగా మాట్లాడే ముందు ఒకటి చెప్తాను. వినిపిస్తుందా అండి? వాయిస్ క్లారిటీ ఉందా? నో సౌండా? సౌండ్ రావట్లేదా? సౌండ్ వస్తుందా? రావట్లేదా? సౌండ్ వస్తుందండి? సౌండ్ వస్తుందా? ఓకే, సౌండ్ రాకపోతే చెప్పండి, మళ్ళీ మారుస్తాను. రైట్ అండి, చాలామంది నేను ఈ పోస్ట్ పెట్టినాక అంటూ ఉన్నారు, నీకు జనసేన కదా ఇచ్చింది ఈ లైఫ్ అంతా, ఈ రోజున ఎంత సెలబ్రిటీ హోదా ఏదైనా కానీ. ఒకటండి, ఇప్పుడు నిన్న డల్లాస్లో మీటింగ్ జరిగింది, 90% ఆఫ్ ద పీపుల్ నన్ను రికగ్నైజ్ చేశారు. ఎంతోమంది అమ్మాయిలా ఉన్నాయి, అబ్బాయిలా ఉన్నాయి, నాతో ఫోటోలు తీసుకున్నారు. హ్యూజ్ రికగ్నైజేషన్ వచ్చింది, హ్యూజ్ రికగ్నైజేషన్. అది నా వల్ల విడిగా అయితే అవ్వదు, అది నాకు తెలుసు. బికాజ్ ఆఫ్ జనసేన, బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి వల్ల హ్యూజ్ రికగ్నైజేషన్ అనేది నాకు వచ్చిందండి. అది నిజం. ఇండియాలో కూడా కొన్ని వేల మంది నన్ను ఫాలో అవుతుంటారు, లక్షలు. చాలా అంటే చాలా నాకు చాలా అభిమానిస్తూ ఉంటారు, బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, బికాజ్ ఆఫ్ జనసేన. అంటే ఇప్పుడు పోస్ట్కి చాలామంది రెస్పాండ్ అయ్యారు, చూశాను కొన్ని మెసేజ్లు. నువ్వు ఉంటే ఉంటుందా, నువ్వు వెళ్ళిపోతే పార్టీ ఏమన్నా నష్టం ఉంటుందా, నీలాంటి వాళ్ళు చాలామంది వస్తారు పోతారు, నీలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఏంటి? దయచేసి వాళ్ళందరికీ చెప్తున్నాను, మాట అనటం చాలా ఈజీ అండి. ఎవరినైనా ఒక మాట అనటం చాలా ఈజీ. కోపంలో నేను కూడా మాట్లాడుంటానేమో కానీ నేను ద్వేషంగా ఎవరిని మాట్లాడాల. కోపంగా ఒకరిద్దరితో నాకు గొడవలు ఉన్నాయి జనసేన పార్టీలో కూడా, కానీ ద్వేషంగా ఎవరిని తొక్కేయాలి, ఎవరిని తక్కువ చేయాలి అనేది మాట్లాడాల. ఒక సందర్భాల్లో మాత్రమే నేను మాట్లాడాను నిజం. అది ఒకళ్ళిద్దరి మీదే నాకు గొడవలు తప్ప అందరి మీద అయితే ఏం లేవు. నేను నిజంగా డ్యామేజ్ చేసి వెళ్ళే అంత సినిమా నాకైతే లేదు. చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను. అండ్ మీరు అన్నట్టు ఒక హోదా వచ్చింది, ఒక సెలబ్రిటీ ఇది వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా నాకంటూ ఒక మంచి రికగ్నైజేషన్ వచ్చింది, అంత బాగుంది. ఇవాళ నేను పార్టీ నుంచి బయటకు వెళ్తున్నాను అన్నాను, జీరో అయిపోయాను. అది నాకు తెలుసు, జీరో
కాదు, ఇంకా చెప్పాలి నెగిటివ్లోకి వెళ్ళిపోయా. ఈ సెలబ్రిటీ హోదా అంతా ఇదంతా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని, అలాగే జనసేన పార్టీ అండదండతో వచ్చిందే కానీ నా సొంతగా వచ్చింది కాదు. జీరో అయిపోయాను, నెగిటివ్లోకి వెళ్ళిపోయాను. సో ఇంకా దాని గురించి మీరు ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అంటే నా వల్ల ఏదైనా ఇబ్బంది అవుతుందేమో ఏంటో అనుకొని మీరేమీ ఇబ్బంది పడద్దండి. సో ఒకటేంటంటే, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చిరంజీవి అన్నయ్య గారి అభిమానిని, ఆ ఫ్యామిలీకి అభిమానిని, పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమానిని. సో ఆయనతోనే నడిచాను. లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే నేను పార్టీకి ఉపయోగపడ్డానా లేదా నాకు తెలియదు, కానీ లాస్ట్ 2 ఏళ్ళ నుంచి నా పర్సనల్స్ కానీ అన్ని పక్కన పడేసి, ఫ్యామిలీని పర్సనల్స్ని అన్నింటిని పక్కన పెట్టి జనసేన జనసేన పవన్ కళ్యాణ్ ఇది తప్ప వేరే ఆలోచనలు అయితే నేను లేనండి. ఏం చేశానో తెలియదు, అంటే నా వల్ల పార్టీకి ప్లస్ అయిందా మైనస్ అయిందా కూడా నాకు తెలియదు, నేను ఏం చేశానో తెలియదు. కానీ బట్ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేవాడిని, మాట్లాడతాను ఫోన్లో, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా. అంటే మేబీ ప్లస్సా నెగిటివ్ నాకైతే తెలియదండి. బట్ ఈ 2 ఇయర్స్ నుంచి నాకు జనసేన పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకేమీ తెలియవు నాకు. అది నేను నిజంగానే మాట్లాడుతూ ఉన్నానండి. అభిమాన్ నేను, మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు, చేయబట్టి ఇదంతా వచ్చింది. అఫ్ కోర్స్ ఇవాళ ఐఎమ్ జీరో, జీరో అండి, జీరో కదా, నెగిటివ్లోకి వెళ్ళిపోయా. ఒకటేంటంటే, సరే ఎందుకు ఏంటి అని అడుగుతూ ఉన్నారు చాలామంది. చాలా చూస్తున్నాను నేను నిజంగా పార్టీని బ్లేమ్ చేసి బయటికి వెళ్ళి, లేకపోతే బ్లాక్ మెయిల్ చేసి బయటికి వెళ్ళి మళ్ళీ ఎవరిని పిలుస్తారేమో మళ్ళీ వెళ్ళి మాట్లాడి, నిజంగా అంత దరిద్రమైన ఆలోచనలు నేను చేయనండి, అంత నీచమైన ఆలోచనలు నేను చేయను. నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అది పోయిన రోజు నేను చచ్చిపోతా, పే కోసం చచ్చిపోతా అంతే. నా తల్లిదండ్రులు కూడా నేను అంతగా ఇచ్చేయను, అంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది. ఎందుకంటే నేను కాలేజీ చదివే రోజుల్లో కూడా ఇంజనీరింగ్ చదువుతూ ఉండేవాడిని. ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా నాకు చాలామంది లాగా అన్నం పెట్టేవాళ్ళు లేరు సార్. మా ఫాదర్ చనిపోయారు, మా అమ్మ ఒక్కదుంది, 3 పిల్లలం, ఏమీ లేవు, జీరో నెగిటివ్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం. ఆ డబ్బులు ఎలా కట్టాలో తెలియదు, వడ్డీలు, ఇంటి అద్దెలు కట్టల, సామాన్లు బయటపడేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నా పొద్దున్న 6 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరేవాడిని, ఇంటి దగ్గర నుంచి బస్టాప్ దాకా 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని. బస్టాప్లో బస్ పాస్ ఎక్కి దిగేవాడిని, వెళ్ళేవాడిని. 7:30 కాలేజ్, 10కి బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ ఇస్తారు. నిజంగా బ్రేక్ఫాస్ట్ చేయాలని నాకు ఉంటుంది అందరిలాగా, నేను చేసే ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్. నా ఫ్రెండ్స్కి తెలుసు, అంటే నా స్నేహితులు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. సిగ్గు అవమానాన్ని చంపుకొని చెప్తా ఉన్నా. బ్రేక్ఫాస్ట్ కూడా చేసేవాడిని కాదు నేను, అందరు తింటా ఉండేవాళ్ళు, నా దగ్గర డబ్బులు ఉండవు. సాయంత్రం 4 దాకా 1:30 కాలేజ్ అయిపోయేది, బయటకు వచ్చేవాళ్ళు 2 అయ్యేది. నేను మళ్ళీ బస్ ఎక్కి ఇంటి దగ్గర మా ఊరు బస్టాండ్లో దిగి, చీరాల బస్టాండ్లో మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి బై వాక్ వెళ్ళేవాడిని. కడుపు చాలా ఇదిగా ఉండేది. ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్తే మా అమ్మ ఎక్కడ ఫీల్ అవుతుందో, బాధపడుతుందని చెప్పేవాడిని కాదు. అంటే అన్ని కష్టాలు పడి కొబ్బరి బొండాలు కొట్టేవాడిని. కొబ్బరి బొండ బండి వచ్చేది మా బాబాయ్ దగ్గర పనిచేసేవాడిని. ఆ బండి కాయలన్నీ కిందకి దించితే, అన్లోడ్ చేస్తే 50 రూపాయలు ఇచ్చేవాడు ఆయన, ఆ డబ్బులు తీసుకునేవాడిని. ఇదంతా కాలేజ్ చదివే రోజుల్లోనే, ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే. అంటే కష్టపడి వచ్చా. ఈరోజున అడుక్కునే స్థాయి నుంచి అమెరికా దాకా వచ్చా. ఎవడ అన్నదండలు తీసుకోలేదు సార్ నేను, ఎవరి సపోర్ట్ తీసుకోలే. ఈవెన్ నా స్నేహితులది కూడా కామన్గా అందరూ స్నేహితుల దగ్గర ఉండేటట్లు చేస్తా. అంటే ఆత్మగౌరవానికి, సెల్ఫ్ రెస్పెక్ట్ పోయిన రోజున పేరు కోసం చచ్చిపోతా కానీ నేను ఇది చేయనండి. నాకు అది అందులో ఎవరున్నా ఏం చేసినా నాకు సంబంధం లేదు. నా తల్లిదండ్రులు చెప్పినా సరే పేరు కోసం చచ్చిపోతా. చాలా
నేను ఫ్రెండ్స్ని అడిగేవాను కాదు, రే డబ్బులు ఇవ్వండి రా నాకు ఆకలి అవుతుంది. నా ఫ్రెండ్స్ అందరూ డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నేనంటే చాలా ఇష్టపడతారు వాళ్ళందరూ. డబ్బులు ఇవ్వండి నాకు ఆకలి అవుతుంది, టిఫిన్ చేయాలి ఇవ్వండి అని నేను అడిగేవాడిని కాదు. ఎందుకంటే అది నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అది నాకు ఈ పోస్ట్ పెట్టి నాకు చాలామంది అంటున్నారు మీకు పదవులు ఇవ్వలేదని. నాకు నిజంగా పదవి రాదా అండి? నాకు పదవి రాదా? ఇప్పుడు నాకు కావాలనుకుంటే మన పార్టీలో నాకు పదవి ఇవ్వరా? ఇప్పుడా నేను లాస్ట్ టైం కలిసినప్పుడు నన్ను కళ్యాణ్ గారు స్ట్రైట్ అవే అడిగారు, నాకు పదవి ఇవ్వరా అండి? మంచి పదవి ఇస్తారు, నాకు మంచి పదవి ఇచ్చేవారు ఇస్తారు, చెప్తున్నా కదా, నన్ను స్ట్రైట్ అవే అడిగారు కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు అడిగినమాట, నీకు మంచి లీడర్ అవుతావు అవ్వాలని ఉందా అని చెప్పి నా ముందు అన్నమాట. యువర్ ఎ గుడ్ ఫైటర్, నా ముందు అనమాట. నేను ఇప్పుడు దాకా చెప్పలేదు మీ ఎవరికి, ఆన్లైన్లో చెప్పానా అండి ఎవరికన్నా కళ్యాణ్ గారు నా ముందు ఏం మాట్లాడారు అని చెప్పానా? నాకు పదవి ఇవ్వరా? నేను పదవి కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నానా? పదవి కంటే పెద్దదైన చాలా పదవులు ఉన్న వాళ్ళ కంటే కూడా అభిమానాన్ని సంపాదించుకున్నాను నేను. 2 సంవత్సరాల నుంచి నాకు ఏమీ తెలియదు, పవన్ కళ్యాణ్ జనసేన ఇది తప్ప నాకేం తెలియదు. కష్టపడి పైకి వచ్చా కదా, ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది. ఈరోజున ఈ ఈవెంట్ డల్లాస్ ఈవెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఒకసారి ఒక చిన్న ఇష్యూ దగ్గర నేను ఈ డల్లాస్ ఈవెంట్ ఆర్గనైజరు, నేను పేర్లు కూడా చెప్తున్నాయండి, వాళ్ళు నా గురించి చాలా మాట్లాడారు కాబట్టి చెప్తా ఉన్నాను. డల్లాస్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు నేను కాల్ చేశాను ఒక విషయం మీద మాట్లాడటానికి. ఆయన అంటారు సురేష్ లింగనేని, ఆయన పేరు సురేష్ లింగనేని. ఆయన అంటారు ఆ కాల్లో, ఏంటి మమ్మ అంత చూస్తా అన్నారంట డల్లాస్ వచ్చి, ఆ కాల్లో నువ్వు కూడా ఉన్నావంట, ఎవరేమో చూస్తారో మా సంగతి చూస్తూ ఉన్నారంట, కాల్లో నువ్వు కూడా ఉన్నావంట, ఎవరెవరు వస్తారో చూద్దాం, మేము కూడా అదే పనిలో ఉన్నాం, మీరు ఎవరెవరు మా సంగతులు చూస్తారో చూద్దాం అన్నారు. నాకేం అర్థం కాలేదు, ఒక్క నిమిషం నేను మైండ్ బ్లాక్ అయ్యి ఉంది. నాకు ఇది ఒక 10 డేస్ అయింది జరిగి, ఏం జరుగుతుంది నాకు ఏం అర్థం కాల, ఏంటి ఏ దేని గురించి మాట్లాడుతున్నావు అన్న. ఆ కాల్లో కాన్ఫరెన్స్ కాల్ అయిందంట కదా, నువ్వు కూడా ఉన్నావంట కదా అన్నాడు. సార్ నేను ఒకటి చెప్తాను, ఇంటర్నల్ విషయాలు నేను అన్నీ చెప్పట్లేదు, 1-2 చెప్తున్నా, ఎందుకంటే బయటకు వస్తున్నానండి. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా, పార్టీని ఒక మాట అన్ను, తల్లి లాంటి పార్టీ నాకు అది. సరే చివరిలో చెప్తాను, నేను నాకు కాల్ చేశారు ఒక గ్రూప్ కాల్, కాన్ఫరెన్స్ కాల్, నేను ఎవరికి చేయట్లేదు ఈ మధ్య ఎందుకు ఇష్యూస్ వస్తున్నాయో లేనిపోయిందని. ఒక 7-8 మంది ఉన్న గ్రూప్ కాల్లోకి నన్ను యాడ్ చేశారు. కవాత్ ఒకటి ఉంది విష్ణు గారు, ఆ కవాత్ని మనం గ్రాండ్ సక్సెస్ చేయాలంటే మీరు ఉండాలి, మీరుండి నడిపించాలి ఆ కవాత్కి, మీరే మెయిన్ మనకి గెస్ట్గా ఉండాలి అక్కడ, మీరు రావాలి, మీరు వచ్చి ఆ కవాత్ని డాలస్లో జరిగేదానికి మీరు ఉండాలని చెప్పి నాకు కాల్ చేయడానికి ఒక 5-6 7 ఉన్నారు ఆ కాన్ఫరెన్స్ కాల్లో. ఆ కాల్లో పెట్టారు, మధ్యలో ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు, మధ్యలో ఒక అబ్బాయి జాయిన్ అయ్యి వేరే అతన్ని తిడతా ఉన్నాడు. ఏదో వాళ్ళిద్దరికి మధ్య ఏమైందో కూడా నాకు తెలియదు, బేసిక్గా అక్కడ అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు నాకు. అది జరిగింది, నేను వీళ్ళకి కాల్ చేస్తే నువ్వు కూడా కాల్లో ఉన్నావంట కదా అని నన్ను మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవడానికి నాకు 1 గంట సేపు పట్టింది, నేను చేయలేదు వాళ్ళకి ఫోన్ చేసి. వీళ్ళకి భయ్యా నేను కాల్లో ఉన్నా, వాస్తవం నేను కాల్లో ఉన్నా, డజంట్ మీన్ నేను మాట్లాడినట్టు కాదు కదా కాల్లో ఉంటే. ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నారు ఏంటనేది తెలియదు కదా. ఆయన నన్ను బ్లేమ్ చేశాడు ఆ రోజున, సారీ చెప్పా, నేను లేను, నేను కాల్లో ఉన్నాను కానీ నాకు సంబంధం లేదు ఇదని చెప్పా. మళ్ళీ ఈ రోజున ఈవెంట్ అయిపోయింది, అందరం కూడా బాగున్నాం, నేను పొద్దున కూడా ఒక లైవ్ వీడియో పెట్టా. ఏ చిన్న చిన్నవి ఉంటాయండి, ప్రతి ఈవెంట్లో చిన్న చిన్నవి ఉంటాయని నేను పట్టించుకోవట్లేదు, కానీ లోపల ఏదో బాధ ఉంటుంది. కానీ ఏం పదవి కావాలి సార్ నాకు, కళ్యాణ్ గారు ఇస్తా అన్నారు నాకు, నాకేం పదవి కావాలి చెప్పండి, అడగండి కళ్యాణ్ గారు, ఆయన కూడా చూస్తారు కదా నాకు పదవి ఇవ్వరా అండి. కళ్యాణ్ గారు నన్ను అడగలేదా, నీకేం కావాలి చెప్పు, నన్ను అడగలేదా ఏ స్థాయి కావాలి, నువ్వేమనుకుంటున్నావు ఏం కావాలనుకో, నన్ను డైరెక్ట్గా నన్ను అడిగిన మాట్లాడి కళ్యాణ్ గారు, నువ్వు మంచి లీడర్ అవుతావు, నీకు మంచి ఇది ఉంది. నేను లైవ్లో చెప్తున్నాను, లాస్ట్ లైవ్ అని చెప్తా ఉన్నా, లాస్ట్ లైవ్ అని చెప్పి నేనేమో అబద్ధాలు చెప్పను కదా, కళ్యాణ్ గారు నన్ను అన్న మాటే కదా. ఈరోజు దాకా నేను ఎక్కడా మాట్లాడలేదు దాని గురించి, లైవ్లో ఎక్కడైనా చెప్పానండి ఏం మాట్లాడారంటే నేను ఏం సైలెంట్గా వచ్చి, నిన్న కూడా మాట్లాడా సార్ని కలిశాను, ఏంది ఎప్పుడు వచ్చావు విష్ణు ఇక్కడికే, అంటే నేను అమెరికాలో ఉంటాను కదా సార్, అంటే అమెరికా కాదు డాలాస్ ఎప్పుడు వచ్చావు అని అడిగితే 3 డేస్ అయింది సార్ అన్నా.
అమ్మగారికి బాగుందా, హెల్త్ అప్పుడు బాగాలేదన్నావు కానీ వచ్చినప్పుడు అమ్మగారికి బాగుందా అంటే ఎంత గుర్తుపెట్టుకున్నారు. అంతకంటే నాకు ఇంకేం కావాలి కళ్యాణ్ గారి నుంచి? నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానండి కళ్యాణ్ గారి నుంచి? ఇంకా అంతకంటే ఎక్స్పెక్ట్ చేయను కదా. ఏంటంటే ఇవాళ మళ్ళీ మెసేజ్ చేశారు, ఇంతకుముందు ఒక 3 అవర్స్ బ్యాక్ అరౌండ్ మెసేజ్ చేసి, విష్ణు నాగిరెడ్డి నువ్వు మంచి గేమ్స్ ప్లే చేస్తున్నావు నాకు అర్థమైంది, ఎవరెవరు గ్రూప్ పాలిటిక్స్ ప్లే చేశారో, ఈవెంట్ని ఫెయిల్యూర్ చేయడానికి ఎవరెవరు గ్రూప్ పాలిటిక్స్ ఫెయిల్ చేశారో నాకంతా తెలుసు అంటే నాకేం అర్థం కాలేదు. ఒక్క నిమిషం నేను స్టన్ అయిపోయాను. కళ్యాణ్ గారు వస్తున్న ఈవెంట్ని ఫెయిల్ చేయడానికి ఎవరెవరు గ్రూప్ పాలిటిక్స్ ప్లే చేశారో మీకు తెలుసా? విష్ణు నాగిరెడ్డి యు ప్లే ద గేమ్సా? అది ఎంత హర్ట్ చేసిందంటే నన్ను. ఇన్ని రోజులు చెప్తున్నాయండి, ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళకి నాకు మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవు, ఇగోలు లేవు, గొడవలు లేవు, ఏమి లేవు. ఇప్పుడు వెంకట బాబుజీ శంకర్ అనే అబ్బాయి మొన్నటికి మొన్న ఒక పోస్ట్ పెట్టాడు, వీడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ విష్ణు నాగిరెడ్డి అంట, వాడికి అది ఎక్కువ ఇది ఎక్కువ, వాడు జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ కార్యకర్తకి తక్కువ, ఇలాంటి వాడు ఒక పెద్ద లీడర్ లాగా ఫీల్ అవుతాడు, ఏదో పెట్టి పంపించాడు ఒక పెద్ద పోస్ట్. అది ఇట్ హర్ట్స్ మీ. అంటే ఎట్లా అంటే బయట వాళ్ళు ఎలాగో అమ్మ లెక్కలు తిడుతున్నారు, అమ్మ నా బూతులు తిడుతున్నారు. సోషల్ మీడియాలో ఉంటాం కాబట్టి 2 సంవత్సరాల నుంచి కళ్యాణ్ గారిని ఎవరన్నా మాట్లాడటం జనాల్లో కొంచెం ఎక్కడన్నా తగ్గిపోతుంటే దాన్ని నేను ఆ వేలో వెళ్ళానండి. అది కరెక్టవేనా కాదా నాకు తెలీదు. నేను ఎంచుకుంది సోషల్ మీడియా, నాకు వాయిస్ ఉంది, నాకు ఫస్ట్ నుంచి అనేవాళ్ళు నీ వాయిస్ కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది, బాగా మాట్లాడతావు, అది అంటే నేను నాకు ఇది ఇంట్రెస్ట్. సో ఇది ఈ ప్లాట్ఫామ్ నేను చూజ్ చేసుకుంటా. ఇటు వచ్చాను నేను, సక్సెస్ అయ్యానా ఫెయిల్యూర్ అయినా తర్వాత సంగతి, ఇటు వచ్చాను నేను, దీంట్లో ఉన్నాను. ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి, నేను నోరు జారాను, నేను మాట్లాడాను, సరే ఒకసారి అబ్బాయి మాట్లాడాలే ఏదో అనుకున్నాను, ఇప్పుడు పెట్టాను, ఏందిరా నీ గోళ, బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ ఏంటిరా అంటే, నేను హార్ట్ఫుల్గా ఒకటి ఆలోచించి చెప్పండి, నేను బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తున్నాను. ఒకే ఒక్కసారి కోపంలో ఆవేశంలో ఒకే ఒక్కసారి ఒక్క మెసేజ్ పెట్టానండి ఎన్ఆర్ఐస్ కమిటీస్ గురించి, ఒక్క చిన్న మెసేజ్ పెట్టా, 5 నిమిషాల్లో డిలీట్ చేశా, 5 నిమిషాల్లో డిలీట్ చేసి అపాలజీస్ చెప్పి నేను అపాలజీ చెప్పా. ఏం చేశానండి నాకైతే తెలియదు. అందుకంటే ఈయనేమో ఇప్పుడు సురేష్ లింగనేని గారు డల్లాస్ ఈవెంట్ చేసిన ఆయన గ్రూప్ పాలిటిక్స్ ఈవెంట్ ఫెయిల్యూర్ ఏం జరిగిందో చెప్పు అంటే, నాకు ఆయన చెప్పొద్దు అన్నాడు, ఈయన చెప్పొద్దు అన్నాడు, నేను అందుకే చెప్పను. బయట వాళ్ళు ఎన్ని తిట్టినా భరించగలం కానీ ఇంట్లో వాళ్ళు నా అనుకున్నా నా ఫ్యామిలీ అనుకున్నా ఇది ఎందుకో తెలియదండి. ఒక 70-80% నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఒక 20% ఎంత నన్ను హర్ట్ చేస్తున్నారు, ఎంత బాధ పెడుతున్నారంటే వాళ్ళ మెసేజ్లు వాళ్ళ కామెంట్స్ అన్నీ చూసి తట్టుకోలేకపోతున్నా. ఏందిరా బయట ఎన్ని తిట్టినా భరించగలుగుతాం కానీ మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఇలా తిడతా ఉంటే భరించలా పోతున్నాను, నా వల్ల అవ్వట్లా. చాలా రోజులు జరుగుతూ ఉన్నాయి, చాలా చాలా సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నాయి, నా వల్ల అవ్వట్లా. ఇవన్నీ ఉంటాయి, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా పక్క పార్టీలు నిజంగా కోపంతో తిడుతున్నానా నేను? పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు అంటున్నారని తిడతా ఉన్నానా? సరే వాటెవర్ అండి, నేను ఆ బాధ అంతా భరించలా పోతా ఉన్నా. బయట వాళ్ళు అవమానిస్తే పర్లా, సొంత వాళ్ళు ఇలాగ నన్ను ప్రతి దానికి ఎవడో ఏదో చెప్తాడు సార్, వచ్చి ఒక మాట విష్ణు నాగిరెడ్డి ఇలాంటి వాడు, విష్ణు నాగిరెడ్డి అది అన్నాడు అంటే మీకు యాక్సెస్ ఉందిగా, నాకు కాల్ చేసి నిజంగా అన్నావా లేదా భయ్యా నువ్వు కనుక్కోవచ్చుగా. కనుక్కోకుండా నిజంగానే అన్నాడు, నిజంగానే వీడు ఇలాంటి వాడు అని ఎలా నమ్మేస్తారు? ఏంటో తెలియదండి, ఎంత ద్వేషంగా మనుషులు ఎందుకుంటున్నారో తెలియట్లా, లాగేద్దామా పడే ఏమో, నేనేమో ఎదిగానో నాకు తెలియదు కానీ అవన్నీ కూడా నేను చెప్పను కానీ నిజంగా చాలా అంటే చాలా నన్ను బాధ పెట్టే ఇది చేస్తూ ఉన్నారు. మేబీ నేను వాళ్ళని బాధ పెట్టానేమో తెలీదు, ఐఎమ్ వెరీ సారీ అండి. నేను బ్లాక్మెయిల్ చేయట్లేదు, నేను బయటకు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను కాబట్టి నా లాస్ట్ వీడియో అని చెప్పాను. నన్ను ఇన్ని రోజులు ప్రోత్సహించిన, నన్ను నా వెనకుండి నన్ను ఒక మెట్టు పైకి తీసుకొచ్చిన ప్రతి సోదరుడికి సోదరీమణులకు కూడా నేను అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నేను బ్లాక్మెయిల్ చేయట్లేదండి, నాకు ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదండి, నా తల్లిదండ్రులు కూడా ఎక్కువ కాదు. మీరు ఏమైనా అనుకోండి, నేను నా తల్లిదండ్రులు కన్నా కూడా నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా అది కోల్పోయిన రోజున పేరు కోసుకొని చచ్చిపోతాను. ఎవరిని బ్లాక్మెయిల్ చేయనండి నేను,
కళ్యాణ్ గారు నాలాంటి వాడు ఉంటే అంత, లేకపోతే అంత, నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. ఏమండి జనసేనలో చూస్తే మీరు కేడిఎస్ గారు ఉన్నారు, మన గంటా స్వరూప గారు ఉన్నారు, సోషల్ మీడియాలో మన ప్రసాద్ చిగిల్ శెట్టి గారు ఉన్నారు, అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, మన రాజా మైలవరపు శ్రీకాంత్ కంచిన ఎన్ఆర్ఐ వెంకట గారు, ఇట్లాంటి వాళ్ళు మనకి చాలామంది ఉన్నారు. ప్రియా సౌజన్య గారు కావచ్చు, ఇంకా నన్ను సపోర్ట్ చేసినటువంటి ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంచి క్యాండిడేట్స్ ఉన్నారు, అందరూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నాను. మేబీ నేను సెన్సిటివ్ ఏమో, నాకు ఇవన్నీ ఇదవేమో, తప్పు నాదేనేమో తెలియదండి. అవమానాలు అయితే చాలా జరుగుతూ ఉన్నాయండి, అది మేబీ నన్ను కూడా ఇక అవమానంగా చేయటం, ఇవన్నీ నేను ఎక్కడ ఏం చాడీలు చెప్పి పార్టీలోంచి, ఎవడన్నా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తే వాడి లైఫ్ పెరుగుతానికి వెళ్తారు, వాడి లైఫ్ పెరుగుతుంది అనుకుంటే వెళ్తారు, బాగా ముందుకెళ్తున్నాం మనం ఇంకా బాగుంటుందండి వెళ్తారు. ఈ స్థాయిలో ఉన్నాడు, ఈ స్థాయిలో పడిపోవటానికి ఆ డెసిషన్ తీసుకోరండి. నేను ఈ స్థాయిలో ఉన్నా, ఇవాళ ఈ స్థాయిలో పడిపోయా, 0 నెగిటివ్ అయిపోయా, ఈ స్థాయికి దిగిపోయా. నేను మళ్ళీ ఎవరో అంటున్నట్టుగా ఎవరిని తిట్టట్లేదండి, ఎవరిని తిడతానన్నా నేనే అపాలజైజ్ చెప్తున్నాను, ఎవరిని తిట్టట్లేదు, నేను ఎవరిని తిట్టట్లేదు, ఎవరిని బాధ పెట్టట్లేదు. నా నుంచి ఎవరన్నా బాధపడితే దయచేసి క్షమించండి, దయచేసి క్షమించండి. నేనేమన్నా తప్పు చేసి ఉంటే నాకు అన్నీ తెలియవు కదా, నేను మనిషినే కదా, దేవుణ్ణి కాదు కదా, అన్నీ తెలియవు. కొన్నిసార్లు ఎమోషన్లో, కొన్నిసార్లు కోపంలో నేను తప్పు మాట్లాడుంటా, తప్పులు చేసి ఉంటా. నేనే కోల్పోయానండి, కోల్పోయినవి కూడా చాలా ఉన్నాయి. ఒక అబ్బాయి ఉన్నాడు, పేరు చెప్పను ఎందుకు, అబ్బాయి పొలిటికల్ కెరీర్ దెబ్బతీయటం, అర్ధరాత్రికి అర్ధరాత్రి నాకు కాల్ చేసి దగ్గర 360,000 రూపాయలు తీసుకున్నాడు. విశాఖపట్నానికి చెందిన అబ్బాయి రాత్రి నాకు కాల్ చేసి ఏదో బిజినెస్ అది ఇదని నమ్మ పలికి, పార్టీ అని చెప్పి స్నేహితుడని మన పార్టీలో మనుషులు అదే ఇదని చెప్పి 360,000 తీసుకున్నాడు, నా దగ్గర తీసుకున్నాడు. అది ఎంత మోసం చేశాడంటే ఆ అబ్బాయి నన్ను కూడా. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి, అబ్బాయి నేను పేరు చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, కానీ చాలా దారుణమైన మోసం చేశాను నన్ను. ఇట్లాంటి ఎన్నో బాధలు, అవమానాలు, పోగొట్టుకోవడాలు ఎన్నో నేను భరించా, కానీ 0 అయిపోవటానికి, నెగిటివ్ అయిపోవటానికి ఇష్టపడతా, కానీ నాకు పేరు ప్రతిష్టలు రాకపోయినా పర్లేదు, కానీ నా ఆత్మాభిమానం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన దగ్గర నేను ఉన్నానండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ, ఆయన తెలుగుదేశంకి అంటే అప్పుడు అశ్విని దత్ గారు సపోర్ట్ చేశారు, తెలుగుదేశం చేయమంటే తెలుగుదేశం చేసాం, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలుగుదేశాన్ని చేయమంటే చేసాం, వాళ్ళ నుంచి ఉంటే వాళ్ళకి చేసాం, ఇక వేరేది ఏం తెలియదు మాకు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్, ఇలాగే ఆ ఫ్యామిలీని వాళ్ళని ఇష్టం. నాగేంద్రబాబు గారు, ఆయన కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడుతూ ఉన్నారు, నాకు ఫోన్లో కూడా మాట్లాడుకుంటున్నాం, ఇష్టంగా మాట్లాడుకుంటున్నాం, అవన్నీ కూడా ఈ రోజున పోతున్నాయి నాకు తెలుసు. అన్నీ నేను 0 అయిపోయి ఉంటాను, కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని మాత్రం ఇచ్చేయలేను. అలాగే ఎవడో ఉన్నా, ఎవడో పోయినా పార్టీలు ఆగవండి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఒక ఎన్నో ఏది ఇంటర్లాగా ఉంటే వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు పోతూ ఉంటారు. పార్టీలు ఆగుతాయండి, ఆగవండి. పార్టీ లీడర్లను బట్టి పార్టీలు వెళ్తాయి, కానీ మాలాంటి వాళ్ళని బట్టి వెళ్ళాం. మాలాంటి వాళ్ళు నాకు పొలిటికల్ కావాలండి, పొలిటికల్గా నేను ఉంటా అంతే, జనసేనలో ఉండను. ఇంకా జనసేనలో ఉండంటే ఉన్న వాటిల్లో నాకు ఇష్టమైన పార్టీ నేను ఎక్కడ మనుగడగా సాగించగలను. అలాగే ఫ్యాక్టే చెప్తున్నాయండి, ప్రతి ఒక్కరు నాకేమొద్దు అనుకుంటారు. ఇక్కడ చూస్తే కళ్యాణ్ గారి కోసం, కళ్యాణ్ గారితో ఫోటోలు దిగటం కోసం ఎగబడ్డారు, కొట్టుకుంటూనే ఉన్నారు. మాకు ఫోటోలు కావాలి, గొడవలు పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. ఇప్పుడు ఉన్న వాటిల్లో 2014లో కళ్యాణ్ గారు ఉన్న వాటిలో ది బెస్ట్ ఏదో సెలెక్ట్ చేశారు, చెప్పారు. అలాగే రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నా, కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, నీతి, నిజాయితీ, దమ్ము, ధైర్యం అవన్నీ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నానండి, 90% మా అమ్మ ఎప్పుడు అంటది, నేను నిజాయితీగా ఉంటా, నేను ధైర్యంగా ఉంటా. గుండె ధైర్యం చాలా ఉంది ఇప్పుడు, ఆవేశంతో, ఎందుకంటే తల్లి లాంటి పార్టీ నుంచి నేను బయటకు వస్తున్నా కాబట్టి గుండెల్లో బాధ ఉంది. అంతేగాని నా నిజాయితీ నేను నమ్ముకున్నా, నేను నమ్ముకోను, 90% తప్పు చేయకుండా ఉంటా, 90% నేను చాలా జాగ్రత్తగా వెళ్తా, 90% నేను నీతిగా, నిజాయితీగా. కళ్యాణ్ గారు చెప్తారు, హ్యూమానిటీ ఉన్నోడికి ఈ ఎక్కడున్నా వాడు నెట్టుకు రాగలుగుతాడు. ఈరోజు 0 అయిపోయా, మేబీ 1 ఇయర్ 2 ఇయర్స్ పట్టచ్చు, ఈ స్థాయికి 100 రెట్లు స్థాయికి నేను ముందుకెళ్తాయండి. నేను చెప్తా ఉన్నా, నా ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లు అన్నింటిలోంచి బయటకు వచ్చేసా,
ఫేస్బుక్ తీసేస్తున్నా, కొత్త ఫేస్బుక్ వచ్చేస్తా, వెళ్ళిపోతా జీరో నుంచి. ఈరోజు నా ఫాలోవర్స్ ఉన్నారు మొత్తం, మీరందరూ నాకు జీరో అయిపోతారు నాకు తెలుసు. మొత్తం జీరో అయిపోయింది అనుకోండి, జీరో నుంచి నెగిటివ్ నుంచి, నెగిటివ్ నుంచి నేను వెళ్తానని నమ్మకం ఉంది. వెళ్తే వెళ్తా, లేకపోతే ఇలాగే ఉంటా, లేకపోతే ఇలాగే ఉంటా, అంతకుమించి నాకేం జరగదు. నా ఉద్యోగం ఉంటుంది, అమెరికాలో ఉండనే వచ్చేస్తాను, ఎక్కడున్నా బతకగలను, బతకడానికి నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి, ఒక్కటన్నా బ్లేమ్ చేశాయండి నేను హర్ట్ అయిన విషయాలు, ఒక్కటన్నా నేను నిజంగా బ్లేమ్ చేశానా? బ్లేమ్ చేయాలనుకుంటే ఈరోజు నాకు 100 పాయింట్లు ఉన్నాయి, 100 పాయింట్లు ఉన్నాయి. బ్లేమ్ చేయకుండా ఒకటి రెండు మాత్రమే చెప్పేళ్తా ఉన్నా. ఎక్కువగా చెప్పదలుచుకోవట్లు, 1 సెకండ్ ప్లీజ్. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, దయచేసి అందరూ వినాలని కోరుకుంటున్నాను. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి, ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడినా ఉన్నాయి. నా బాధ ఏంటో నాకు తెలుసు, నా బాధ ఏంటో నాకు తెలుసు. ఎంతమంది ప్రసాద్ చికిత్స శెట్టి లాంటి వాళ్ళు 2 సంవత్సరాల నుంచి కష్టపడే వాళ్ళు, కనీసం అవి కూడా మాట్లాడకూడదా అండి? ఎక్కడ కనీసం పాపం అతనికి, ప్రసాద్ చికిత్స శెట్టికి కనీసం 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు మాతో పాటు, కనీసం ఏది లేదు. అవన్నీ చూసి నిజంగా ఎక్కడ మాట్లాడకూడదా? 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు కళ్యాణ్ దిలీప్, 4-5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు కళ్యాణ్ దిలీప్. ఎంత సబ్జెక్ట్ ఉన్న పర్సన్, ఎంత డైనమైట్. గంటా స్వరూప గారు ఎలాంటి క్యాండిడేట్ చెప్పండి, కాదా? కళ్యాణ్ గారి దాకా వాళ్ళని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడానికి లీడర్లు కొంతమంది ఇచ్చేస్తున్నారే కానీ, వాళ్ళకి నచ్చిన ఓన్లీ ఇది చేసే వాళ్ళని లీడర్లు కొంతమంది ఇచ్చేస్తున్నారే కానీ, నేను నా గురించి అవ్వట్లేదండి, నా గురించి కళ్యాణ్ గారే మాట్లాడారు కానీ, ఇట్లాంటి వాళ్ళను కూడా అణచివేయటం, కళ్యాణ్ దిలీప్ లాంటి వాళ్ళని, మేబీ నాకు తెలియదు ఆయన గురించి అంట, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా ఉన్నా అంతే. నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాయండి ఇది. నాకు కళ్యాణ్ దిలీప్ గారు, గంటా స్వరూప్ గారు వెరీ వెరీ ఫస్ట్ పర్సన్స్. నాకు పవన్ కళ్యాణ్ గారు తర్వాత తెలిసిన పర్సన్స్ వీళ్ళే, మీరు నమ్మండి. నేను అబద్ధం చోట్ల లాస్ట్ లైవ్ నా ఫేస్బుక్ అన్నీ ఎగిరిపోతాయి, మొత్తం తీసేస్తా. అబద్ధం చెప్పట్లా, నేను మొత్తం తీసేస్తా. స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నేను వస్తా. జనసేన పార్టీని నేను తిట్టానండి, ఎక్కడ నేను వేరే పార్టీలోకి వెళ్ళిన, అది నాకు తల్లి లాంటి పార్టీ అయినా కూడా నేను మళ్ళీ ఇక జనసేనలోకి వస్తాను. అలాంటి పొరపాటును కూడా జరగవండి, నన్ను పిలవాలి, బ్లాక్ మెయిల్ చేస్తే నన్ను పిలుస్తారు, మళ్ళీ వెళ్ళి ఇచ్చేయాలి, నాకు వాల్యూ పెంచుకొని, నీచమైన దరిద్రమైన ఆలోచనలు చేయను, తిట్టండి. ఇక తిట్టేవాడు తిడతాడు కదా, ఈ విష్ణు నాగిరెడ్డి గారు పోతే బాగుండు, యదవ్ పోతే బాగుండు, ఉన్నారు కదండి కొంతమంది మనల్ని ఎప్పుడు చూసినా తిట్టాలి, వీడు పోతే బాగుండు మనం ముందుకు వెళ్ళొచ్చు, లేకపోతే ఈయన లాగేసేద్దాం, పడేద్దాం. ఎస్, మీరే గెలిచారు, నేనే ఓడిపోయా. నేను డమ్మీ అయిపోయా ఈ రోజున. మీరే గెలిచారండి, మీరే కింగ్స్, నేను జీరో కదా, మస్ట్ బి హ్యాపీ. నేను నా మీ అంత ధైర్యం, మీ అంత నాకు ఇది లేదు, నేను నాకంత ఇది లేదు. అట్లాంటి వాళ్ళను కూడా పార్టీని 1-2 మాటలు అన్నప్పుడు కళ్యాణ్ దిలీప్ గారిని కూడా నేను తిట్టా, ఏంటి వీడికి ఎంత మంచి స్థానానికి వెళ్ళొచ్చు, పోయే కాలం దగ్గర వచ్చిందా ఏంటి, ఏంది అయిపోయే రోజులు వస్తే ఇలాగే ఉంటాడేమో, ఏంది అసలు ఈ మనిషి అనుకోండి. ఎంత సబ్జెక్ట్ ఉంది కళ్యాణ్ దిలీప్కి, మేము ఆయన ముందు నేను ఎప్పుడు పోల్చుకోనండి కళ్యాణ్ దిలీప్తో? సమ్మన్ పోలుస్తుంటే హ్యాపీగా ఉంటుంది తప్ప నేను పోల్చుకొని, కళ్యాణ్ దిలీప్ అంత సబ్జెక్ట్ నా దగ్గర ఉంది, అంత మాట నా దగ్గర ఉందని నేను ఎప్పుడు పోల్చుకోలే. గంటా స్వరూప గారు కాళ్ళకి బలపం కట్టుకొని ఏదో తిరుగుతా అంటారు, అలా తిరుగుతూ ఉంటుంది ఆవిడ. ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది గంటా స్వరూప, కంట్రోల్ ఎంతమంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళని సరే అది వదిలేసేయండి. ఇక లాస్ట్, నా తల్లి లాంటి పార్టీని విమర్శించి నేను బయటికి రావట్లేదండి, తల్లి లాంటి పార్టీని నుంచి బయటకు వస్తున్నందుకు బాధతో వస్తున్నా. నాకు ఏమీ తెలియదు, నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ తప్ప నాకేం తెలియదు. నమ్మండి, నేను బయటకు వచ్చి తప్పదండి రాజకీయంలో ఉండాలి,
తప్పదు. నేను నాకు రాజకీయం ఇష్టం, నాకు ఉద్యోగం ఏం ఇష్టం లేదు, నేను రాజకీయంలో ఉంటాను, జనసేన పార్టీలోకి మళ్ళీ రాను కాబట్టి నేను మళ్ళీ ఎవరిని కలవను, ఎవరితో నువ్వు మాట్లాడను, ఐ ప్రామిస్ యూ నేను మళ్ళీ నన్ను పిలవాలి, వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేయాలి, అలాంటివి జరగవండి, నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను జనసేన పార్టీలోకి మళ్ళీ రానండి. ఇక్కడ జరిగే తప్పుల్ని నేను వేలెత్తి చూపించట్లేదండి, చాలా ఉన్నాయండి, నాకు తెలుసు అవన్నీ. చాలామంది కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు, చాలామంది కార్యకర్తలు చెప్తా ఉన్నారు. నిజంగా డబ్బున్న వాళ్ళకి తప్ప ప్రసాద్ చిగిల్ శెట్టి లాంటి వాళ్ళకి, ఎన్ఆర్ఐ వెంకట్ లాంటి వాళ్ళకి, లేకపోతే నాలాంటి వాళ్ళకి యాక్సెస్ ఉందా అండి? నిన్న ఆ బాబీ గారనే అతను, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, నేను కళ్యాణ్ గారితో ఫోటోలు దిగే దగ్గరికి వెళ్తూ ఉంటా, విష్ణు నాగిరెడ్డి నువ్వు ఇంకొకసారి లోపలికి వచ్చావంటే సీరియస్గా చెప్తా ఉన్నా అన్నాడు. అట్టయ్యానంతే, నేనేం మాట్లాడను. ఇక ముత్తంశెట్టి కృష్ణారావు గారు ఉన్నారు, ఆయన కొంతమందిని ఎవరినైనా కానీ, వాళ్ళ పేర్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ చంద్రపూల్ శెట్టు, లేకపోతే ఇంకో చంద్రానో, ఇంకొకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు, వాళ్ళు ఎంతసేపు కళ్యాణ్ గారితో రూమ్లో ఉంటున్నా, ఏం చేస్తున్నా, అది వాళ్ళతో తిరుగుతున్నా సతీష్ రెడ్డి అనే వాళ్ళని, ఈ చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా ఎట్లా అంటే ఒక్క మాట అనట్లా, నేను పొరపాటున వెళ్తూ ఉంటా, విష్ణు నువ్వు బయటకు వెళ్ళు, నువ్వు అక్కడ ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళు, విష్ణు నువ్వు అక్కడికి వెళ్ళు. కృష్ణారావు గారు, మరి ఆయనకి నా మీద ఎందుకు అంత ద్వేషం వచ్చిందో నాకు అర్థం కాలే ఒక్కసారిగా. ఎందుకు అంత కృష్ణారావు గారికి, ముత్తంశెట్టి కృష్ణారావు గారు నా మీద ఎందుకు ద్వేషం వచ్చిందో నాకైతే అర్థం కాల. డబ్బు సార్, డబ్బున్న వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్లు అని ఎంతమంది మెసేజ్లు పెడతా ఉన్నారు. గుండెల బాధ దిగమింగుకొని మాట్లాడుతూ ఉన్నా ఈ రోజున. నేను పార్టీకి నా వల్ల ప్లస్ అయిందేమో కానీ మైనస్ మాత్రం అవ్వలేదు, మైనస్ మాత్రం అవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. నా వల్ల పార్టీకి మైనస్ అవ్వలేదు. ఎవరిని ఎవరికి భయపడ్డం, మీరు వస్తారా తిడతారా ఏం చేస్తారో చేసుకోండి, తిట్టుకోండి. నిజంగా ఒక పోస్ట్ పెట్టంగానే ఎంత ఎగైనెస్ట్గా మాట్లాడుతూ ఉన్నారు, నా వల్ల పార్టీకి దొబ్బుతున్నారు, తల్లి పాలు దాకా రొమ్ము గుద్దుతున్నారే. ముష్టి నా కొడకల్లారా, నేను బూతులు మాట్లాడకూడదు అనుకుంటున్నా, ముష్టి నా కొడకల్లారా. బయటకు వచ్చింది నెగిటివ్ అయిపోయి వచ్చానరా, నెగిటివ్ అయిపోయి వచ్చా నేను, ఎదిగిరా ఎలా ఏం మాట్లాడుతూ ఉన్నారా, తిట్టండి మీరు తిట్టుకోండి. వెళ్ళి కృష్ణారావు గారు లాంటి ఆయన 10 మందిని లోపల పంపేశాం, నేను ఎక్కడికి వెళ్తున్నా, విష్ణారెడ్డి బయటికి వెళ్ళు. ఏ ఒకడికి ఒక హోదా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని ఉంచోవాలా, కష్టపడి పేరు తెచ్చుకున్నా వాళ్ళలాగా డబ్బు పెట్టుకొని నేను రాలా డైరెక్ట్గా. ఏం చెప్పారు సార్, యువతకి అందరికీ అవకాశాలు ఇస్తూ ఉన్నారు, ప్రశ్నించే పార్టీ అన్నారు, ఎక్కడన్నా ఎవడన్నా ప్రశ్నిస్తే ఈడు కోవట్ అంటారు, ఎవడన్నా మాట్లాడితే ఈడు ఈ పార్టీకి నష్టం చేయడానికి వచ్చారంటారు. కొంచెం కూడా వాడి గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించాం. ఈరోజున నిజంగా లాస్ట్ లెవెల్లో చెప్తున్నా, ప్రసాద్ చిగిల్ శెట్టి ఎంత కష్టపడతాడండి 2 సంవత్సరాలు, నాకంటే ఎక్కువ కష్టపడే వ్యక్తి అబ్బాయి ప్రసాద్ చిగిల్ శెట్టి, నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు. ఎవ్రీడే పోస్టులు పెడతాడు, ఎవ్రీడే మాట్లాడతాడు, కనీసం ఇంత యాక్సెస్ కూడా అబ్బాయికి ఇవ్వాల, ఇంత యాక్సెస్ కూడా ఇవ్వాల అబ్బాయికి. నన్ను తిట్టుకున్నారనే నాకు ఇది కాదు, ఇంత యాక్సెస్ కూడా అబ్బాయికి ఇవ్వాల. అలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడతా వెళ్ళారు. ఎన్ఆర్ఐలు ఇంత కష్టపడ్డారు, ఇంతకాలం నుంచి ఇంత 2-3 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు. ఒక 50 మంది గట్టిగా 2 నెలల నుంచి కష్టపడే, నేను లాంగ్ టర్మ్ నుంచి కష్టపడే వాళ్ళ గురించి చెప్తున్నాను అండి, రీసెంట్గా కష్టపడే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, గట్టిగా ఒక 50 మంది ఉంటారండి. ఆ అందరితో ఒక్క 10 నిమిషాలు సార్తో మీటింగ్ పెట్టించుంటే వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళండి. ఎంతమంది హర్ట్ అయ్యారు తెలిసే ఈ రోజున, అవన్నీ బయటకు మాట్లాడితే ప్రశ్నిస్తే ఈడు కోవట్, ప్రశ్నిస్తే కోవట్, ఈడు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం. నేను 0 అయిపోయి వెళ్తున్నా, 0 అయిపోయి వెళ్ళిపోతున్నా, నెగిటివ్లోకి వెళ్ళి వెళ్తున్నా, శత్రువులను పెంచుకొని వెళ్తున్నా. భయపడను, బాధ ఉంది గుండెల్లో, బాధ ఉంది, మళ్ళీ రాను చెప్తున్నా కదా, మీరు అందరూ హ్యాపీగా ఉండండి, ఈడు పోతే హ్యాపీ అనుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండండి, ఏం పర్లా ఏం పర్లా, నేను ఎక్కడా భయపడను, ఎదిగితే ఎదుగుతా రాజకీయంలో, నేను చేయాలనుకున్న హ్యుమానిటీ నాకుంది, దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే వెళ్ళి తెలుగుదేశం పార్టీలో సపోర్ట్ చేశారండి, నాలాంటోడు కూడా వెళ్ళి ఉన్న వాటిల్లో జనసేన కాకుండా ఇంకా ఉన్న వాటిల్లో ఏదో పార్టీకి సపోర్ట్ చేస్తానో లేకపోతే ఏం చేస్తానో, ఏదో ఇట్స్ మై నా టాలెంట్ని బట్టి నాకున్న దాన్ని బట్టి నేను వెళ్తానే కానీ
నేనేమి పెద్ద తురుమునే తోపునే కాదండి, నా బాధ మాత్రమే వ్యక్తపరచుకోకూడదు అనుకున్నా, అసలు ఏది పెట్టకూడదు అనుకున్నా, కంప్లైంట్ బయటకు వచ్చేసేద్దాం అనుకున్నా, ఎక్కడ మాట్లాడుదాం అనుకున్నా. నిజంగా ఎంత అగేనిస్ట్గా పోస్టులు పెడుతున్నారు. కృష్ణారావు గారిని నిలబెట్టి తిట్టగలను, ముత్తంశెట్టి కృష్ణారావుని నేను నిలబెట్టి తిట్టేయగలను ఈ రోజున. ఇష్టం బయటికి పో, ఇష్టం బయటికి పో, వాట్ ద హెల్ ఆర్ యూ సార్? మిస్టర్ కృష్ణారావు గారు సార్ అన్న ఈరోజు దాకా తిట్టు, ఈరోజు నీ అభిమానులు చేత తిట్టచ్చు. నేను చూస్తా, నేను చూస్తా నువ్వు ఎంతవరకు ఇచ్చేస్తావు కృష్ణారావు, నీ డబ్బు ఎంత, నీ అహంకారం ఎంత, నీ మదం ఎంత, నేను చూస్తా నువ్వు ఎంతమంది చేత తిట్టిస్తావో. నీకు నచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి వాళ్ళని రోజులు రోజులు ఉంచావు. కనీసం మేము వెళ్తాం, నువ్వు బయటకు వెళ్ళు, బయటకు వెళ్ళి అన్నావు. ప్రసాద్ చిగిల్ చెట్టు నీకు కనపడలేదా? ఎంత కష్టపడతాడు ప్రసాద్ చిగిల్ చెట్టు. ఎన్ఆర్ఐ వెంకట బుక్స్ పట్టుకొని తిరిగినోడు తిరిగినట్టున్నాడు. నన్ను పట్టుకొని నువ్వు బయటకు వెళ్ళిపో. బాబీ ఏమో విశ్వనారాయణ, నువ్వు బయటకు వెళ్ళి. ఎప్పుడున్నాడు అసలు ఆ బాబీ చెప్పండి, ఎవడా బాబీ ఎప్పుడున్నాడు? నేను మాట్లాడుతున్నా, ఏదో చేసేస్తాను, వాళ్ళ సంగతి చూస్తాను. ఏ ఇక్కడ పక్కనే ఉన్నా చూడమనండి, నేను పక్కనే ఉన్నా, ఆయన పక్కనే ఉంటాగా, అదే స్టేట్ సేమ్ స్టేట్, ఇక్కడే ఉంటా, నా అడ్రస్ అన్నీ తెలుసు ఆయనకి. నా సంగతి చూడమనండి, ఆ బాబీని సంగతి చూడమండి, నేను చూస్తా. నా సంగతి చూడమనండి బాబీని. విశ్వనారాయణ నువ్వు బయటకెళ్ళు, ఇంకోసారి కనపడ్డావంటే ఇక్కడ సీరియస్గా చెప్తున్నా అన్నాడు. ఉదాహరణ బాబీ, నన్ను నువ్వు బయటకు వెళ్ళమంటావు? 2 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసేవాడిని నువ్వు నన్ను బయటకెళ్ళు అంటావా? డమ్మిగాల్ని ఒక చిన్న కుర్రోడు ఇంత వటుకు, ఆ మొహం కూడా తెలియదు, ముక్కు తెలియదు, మొహం తెలియదు. విష్ణునారెడ్డి గారు మీరు బయటకు వెళ్ళండి అన్నాడు ఆ కుర్రోడు. నన్ను ఎంత అవమానం తెలుసా, ఎంత అవమానించారు తెలుసా, ఎంతమంది బాధపడ్డారు నిన్న హోటల్లో, ఎంతమంది బాధపడ్డారు? కాదా డబ్బున్న వాళ్ళకి, కాదా విలువిచ్చింది, డబ్బున్న వాళ్ళకి కాదా యాక్సెస్ ఇచ్చింది. ప్రూఫ్ చేయమంటారా? ప్రూఫ్లు కావాలా? ఎంతమందిని చెప్పండి, ప్రూఫ్లు ఎంతమందిని చెప్తాను? డబ్బున్న వాళ్ళకి కాదా మీరు యాక్సెస్ ఇచ్చింది? నాలాంటి వాడికి, ప్రసాద్ చిగిల్ సెట్ లాంటి వాడికి కనీసం యాక్సెస్ ఇచ్చారా మీరు? డబ్బున్న వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా. సార్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు బిహైండ్ ద స్క్రీన్స్ మీకు మేము నచ్చకపోవచ్చేమో, వదిలేయండి సార్, మాలాంటి వాళ్ళం జీరో. కానీ మీరు ప్రాణాలకు తెగిచ్చి డబ్బులు అన్నీ వదులుకొని వచ్చి ఈ రోజున ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు సార్. మాలాంటి వాళ్ళు మేము అనుకున్నాం, కానీ మీరు తీసుకునే లీడర్లు గ్రూపులు కట్టి తొక్కి అవతలేస్తున్నారు. కొంచెం అబ్జర్వ్ చేయండి సార్, ప్రజారాజ్యంలాగా చేయనీయకుండా చేయండి సార్. నిన్న మొన్న వచ్చిన వాళ్ళని నెత్తిన పెట్టేసేసుకొని కష్టపడి పనిచేసే 2-3 ఏళ్ళ నుంచి కష్టపడి పనిచేసే వాళ్ళకి కనీసం ఇది కూడా లేకుండా చేస్తూ ఉన్నారు. కొంచెం అబ్జర్వ్ చేస్తే పార్టీ నిలబడి మంచి భవిష్యత్తు వస్తుందని నేను కోరుకుంటా ఉన్నాను. ఒకవేళ నా తప్పుంటే నేను ఎవరికి క్షమాపణలు చెప్పాలో తెలుసా అండి? ఎవరికి తెలుసా? పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి. నాకు ఇంత మంచి పేరు తీసుకురావటంలో పవన్ కళ్యాణ్ గారు, ఆయన అభిమానులు నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్తాను. బయటకు వెళ్తున్నాడు కానీ పార్టీని నేను ఇబ్బంది పెట్టి వెళ్ళట్లేదండి, పార్టీని ఇబ్బంది పెట్టి వెళ్ళట్లా. నాకు ఎమోషన్స్ ఉంటాయి, నాకు బాధ ఉంటుంది. ఫుడ్ జరగకుండా అడుక్కునే స్థాయి నుంచి అమెరికా దాకా వచ్చినోండి. తల్లిదండ్రులు డబ్బు ఇస్తేనో, తల్లిదండ్రులు పోషిస్తేనో, తల్లిదండ్రులు తీసుకెళ్తేనో రాలా. మా అమ్మకి హెల్త్ బాగోట్లా, అది కూడా పట్టించుకోవట్లే, ఎరా ఒక్క ఫోన్ కూడా చేయలేకపోతున్నావు. నాకు వారానికి 10 రోజులు కూడా మా అమ్మకి ఫోన్ చేయట్లా, హెల్త్ బాగోపోయినా బాధగా ఉంటుంది, చూడాలని ఉంటుంది. వెళ్ళిపోదాం, జాబ్ కూడా ఆఫీసులో కూడా గొడవ వేసుకున్నా, జాబ్ కూడా రిజైన్ చేసేయడానికి సిద్ధపడ్డా. ఇన్ని చేసినోడిని 5 లక్షల శాలరీని వదులుకొని, నెలకు వచ్చే 5 లక్షల శాలరీలని, వీటిని కూడా వదులుకొని, 4-5 లక్షలు వచ్చే శాలరీని వదులుకొని నేను ఇండియాకి వచ్చేసేసి పార్టీ కోసం పనిచేద్దామని జనవరిలో వచ్చేస్తున్నానని కూడా నాగేంద్ర మనోహర్ గారు కూడా చెప్పాను. నిన్న జనవరిలో వచ్చేస్తున్నాను సార్, కలిసి పనిచేద్దాం, నాగేంద్ర మనోహర్ గారికి కూడా చెప్పా. ఇన్ని అనుకున్నోడిని ఈ రోజున బాధతో మీరందరూ 80% నన్ను సపోర్ చేసిన 20% జనాభా నన్ను ఎంత బాధ పెడతా ఉన్నారంటే అంత బాధ పెట్టారు. దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి, నా అన్నయ్య చిరంజీవి గారిని, అన్నయ్య నాగబాబు గారిని, వీళ్ళందరిని వదిలేసి
ఈ రోజున నేను జీరో అయ్యానన్న బాధ కంటే ఈ ఫ్యామిలీని అంతా, మీ అందరిని నన్ను ఇష్టపడే వాళ్ళందరిని వదిలేసి బయటకు వచ్చి నన్ను క్షమించండి అయ్యా బాబు, కొంతమందికి నేనంటే అస్సలు బారట్లేదు, క్షమించండి అయ్యా, మీకు మీరే గొప్పవాళ్ళు, మేము డమ్మీ గాళ్ళం, మా దగ్గర ఏమీ లేదు, మ్యాటర్ కూడా లేదు, చెప్పావు కదా మా దగ్గర మ్యాటర్లు కూడా లేవు సార్, మేము డమ్మీ, ఒప్పుకుంటున్నామండి, మీ దగ్గరే మ్యాటర్ ఉంది, మీరే తీసుకెళ్ళండి పార్టీని మంచిగా ముందుకు తీసుకెళ్ళండి, కళ్యాణ్ గారిని మీరు అనుకున్న స్థానం నుంచో పెట్టండి, నేను మళ్ళీ జనసేనలో ఎవరినన్నా కలవటం కానీ వాళ్ళని ఉపయోగించుకోవటం కానీ నాకున్న ఈ సర్కిల్ని ఉపయోగించుకోవటం కానీ నేను చేయనండి, అంత నీచమైన కుటిలమైన బుద్ధి నాకు లేదు, నేను ఏదో చేసుకుంటా, ముందుకెళ్తే వెళ్తా, వెళ్ళకపోతే నా లైఫ్ నాకు ఉంటుంది, నాకేమీ కాదు, ఎవడో వచ్చి నన్ను నరికేస్తా అంటే నేను ఊరుకుంటానండి, ఒక నా తల తల్లి నరికే లోపునే 10 తలలు నరికేయగలను నేను, అంతే షార్ట్ టెంపర్నే, ఏమీ నేను ఎక్కడ ఫస్ట్ నుంచి అంతే, డబ్బున్నా తిండి జరగకపోయినా షార్ట్ టెంపర్గానే బతికా నేను, నేను అంతే ఉంటా, నా ఈగోని నా సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకుని నేను ఎక్కడా బతకను, నన్ను నరికేద్దాం అనుకుంటారా, నరికేద్దాం రండి చూసుకుందాం, ఒక తల తీసే లోపు నా తల 10 మందిని నరికేయగలను నేను, చూసుకుందాం, అదే మీరు ఎవరో నరికేసి పోర్టుగాళ్ళు ఎవరో నరికేద్దాం అది ఇది అంటున్నారు కదా, నేను వస్తా ఇండియాకి వచ్చాను, జాబ్ వదిలేస్తా వస్తా, జనసేన కాదు నాకు పార్టీలు లేవా, లేకపోతే నేను బతకలేనా, లేకపోతే నాకు రాజకీయంలో ఏదో ఒకటి చేసుకోలేనా, ఏ దమ్మున్నోడికి నీతి నిజాయితీ ఉన్నోడికి మాట ఉన్నోడికి కష్టపడేవాడికి ఎక్కడున్నా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, నేను సాధించుకోగలను, సాధించుకోకపోతే ఇంతే ఉంటా, 2 ఏళ్ళు పట్టచ్చు 3 ఏళ్ళు పట్టచ్చు, లాంగ్ టర్మ్ విజన్ నాది కూడా, ఒక 1 సంవత్సరం 2 ఏళ్ళు కాదు, సరే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టుకొని వచ్చా కదా జీరో అయిపోయాను కదా, సరే ఇప్పుడు చూద్దాం ఎదుగుతాను ఎదగను, మీరే చూడండి, మీరు అఫ్కోర్స్ నేను మీకు కనపడపోవచ్చు, చూద్దాం మీరు ఏదో ఎవరెవరు నా తలలు నరికేసే వాళ్ళు ఎవరో రండి చూసుకుందాం, నేను ఇండియాకి వస్తా, మీరు నరుకుతారో నేను నరుకుతాను చూసుకుందాం, ఎవరెవరు నరుకుందాము, ఏదో వ్యతిరేకంగా బీభత్సంగా మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కడు, పశువు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేశారంట, ఎక్కడరా ఎక్కడరా, నేను నష్టం చేసింది, ఏమి పెట్టాను చెప్పండి, పోస్టులు బయట పెట్టండి, నేను పెట్టిన ఏమేం చేశాను చెప్పండి, నేను చేసిన నష్టాలు చెప్పండి, మీరు నష్టాలు చెప్పండి, నిద్రలు పోకుండా రాత్రులు పగళ్ళు నా పర్సనల్లో ఫ్యామిలీని అన్నిటినీ, మా అమ్మకి హెల్త్ కూడా బాగుండట్లా, ఆవిడ్ని పట్టించుకోకుండా 60 ఏళ్ళు వచ్చేసినాయి, ఆవిడ్ని పట్టించుకోకుండా ఇట్లా ఉంటున్నానే, ఈంది అసలు నా లైఫ్ అని నాకే అర్థం కాకుండా కొన్నిసార్లు అలా ఉంటా ఉంటా నాకు రా, ఎంత ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని, ఎంత విసిగిస్తున్నారు, వార్నింగులు ఇన్ని, అమ్మలు అక్కలు ఎంత బూతులు ఇన్ని భరించి ఉంటా ఉంటే మమ్మల్ని మీరు ఇంత దారుణంగా తిడతారా, ఇంత దారుణంగా మాట్లాడతారా, పర్లేదు మాట్లాడండి, రైట్ అండి, అయిపోయింది, నాకు ఇప్పటిదాకా ముఖ్యంగా పార్టీ పెద్దలు కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అదే మా ఎన్ఆర్ఐ కోఆర్డినేటరు రా, అంటే అఫ్కోర్స్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కాదు ఆయన, ఇంకా రామ్ తల్లూరి గారు కావచ్చు, విశ్వ గారు కావచ్చు, అలాగే మన హరిప్రసాద్ డాక్టర్ హరిప్రసాద్ గారు కానీ, వైజాగ్ శివశంకర్ గారు, సందీప్ గారు, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, నన్ను చాలా ఆదరించారు నన్ను, అలాగే పార్టీలో కీలక సభ్యులు కేడిఎస్ గారు, నాకు ఇష్టమైన కేడిఎస్ గారు, గంటా స్వరూప గారు, ఇంకా చాలామంది మన ప్రసాద్ చిగిల్శెట్టి డైనమైట్ సోషల్ మీడియాలో చిన్న చిన్నవి మా మధ్య ఉన్న డైనమైట్ అతను కూడా, సో ఇలాంటి వాళ్ళందరూ మన రాజా మైలవరపు, శ్రీకాంత్ కాంచన, రామచంద్ర నాయక్, ఇలాంటి వాళ్ళు నన్ను ఎంతోమంది, పార్థు జనసేన తిరుపతి, ఇట్లాంటి వాళ్ళు నన్ను ఎంతోమంది ఇష్టపడ్డారు, సో వాళ్ళందరికి కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను ఇన్నాళ్ళు ఉన్నందుకు, అలాగే నన్ను చాలామంది తిట్టుకున్నారు, ముఖ్యంగా తిట్టుకున్న వాళ్ళ గురించి వదిలేస్తున్నాను, తిట్టుకోనివ్వండి, ఎలాగో వాళ్ళకి ఈ ట్రోల్ చేస్తారు, దొరికింది అవకాశం, ఇటు బయటకు వెళ్తున్నాడు అమ్మాయి ఇప్పుడు వేసుకోవచ్చు, వీళ్ళకి సపోర్ట్ కూడా ఏం లేదు, ఈ జనసేన జీరో అయిపోయాడు కదా, ఈయన్ని తిట్టేసుకోవచ్చు, ఈయన్ని ఇక తిట్టుకోవచ్చు, తిట్టండి రా బాబు, మీరు తిట్టండి, అంతకంటే చేయలేరు కదా, అంతకంటే చేయలేరు కదా, అంతకంటే చేయలేరు కదా, చెప్తా ఉన్నాను, అంతకంటే చేయలేరు కదా,
నేను ఇండియా వస్తా, పోనీ కొడతారా, రండి కొట్టండి చూద్దాం, చూద్దాం ఎవరెవరు కొడతారో, ఇండియా వస్తా చెప్తా ఎక్కడ ఉంటాను ఏంటో కూడా చెప్తా, కొడతారా రండి కొట్టండి, కేసులు పెడతారా పెట్టండి చూద్దాం, అదే మీ మీ సంగతి కూడా చూద్దాం, అదే మీరు కొట్టేవాళ్ళు కొట్టండి తిట్టేవాళ్ళు తిట్టండి, ఎవరెవరు వచ్చి నన్ను తిడతారో, ఎవరెవరు వచ్చి కొడతారో. కరెక్ట్గా 1 వీక్లో నా డెసిషన్ తీసుకుంటానండి. మళ్ళీ జనసేన వైపు నేను చూసిన, నేను మాట్లాడినా, అంటే ఏమంటున్నారండి కొంతమంది, వీడు పార్టీ పెద్దలు కొంచెం బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ ఆ విష్ణు గారు ఎందుకు జరిగింది ఇదంతా అని మాట్లాడించి మళ్ళీ బ్యాక్ వచ్చి కళ్యాణ్ గారితో ఒకసారి మాట్లాడి సింపతి కొట్టేసేసి మళ్ళీ పార్టీలోకి రావాలని. రే, ఒక అమ్మకి అబ్బాకి పుట్టినోడ్రా నేను, ఒక అబ్బాకి పుట్టినోడిని, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవంగా బతికేవాడిని నేను. డబ్బు కోసమో ఇంకో దానికోసమో నేను బతకను, పేక కోసుకొని చచ్చిపోతా, అంత నీచమైన రాజకీయాలు నాకు రావు. నీతిగా నిజాయితీగా బతకడానికి ట్రై చేస్తా 100%. పవన్ కళ్యాణ్ గారి లాగా 100% నేను నిజాయితీగా బతకలేనేమో, 70-80% నిజాయితీగా బతకడానికి ట్రై చేస్తా. ఈ రోజు పొలిటీషియన్స్ చూస్తే 10-20% నిజాయితీగా ఉంటున్నారు, 80% ఫ్రాడ్ చేస్తున్నారు, అయినా కూడా 80% నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తా. అంతేగాని నేనేమి ఎవరిని ఎవరికి భయపడో, తిట్టుకోండి మీ ఇష్టం, ఎవడు తిడతాడో, ఎవడు మీదకు వస్తాడో, ఎవడు కొడతాడో సరే రండి చూసుకుందాం, కానీ దానికి నేనేమి తగ్గేదేమి లేదు. నేను కూడా రెడీ అయ్యాను, ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా రెడీ అయ్యాను నేను కూడా. సరే, ఇంకా అంతకుమించి చెప్పేదేం లేదు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు, నాగేంద్రబాబు గారు, మీరు క్షమించండి సార్, మనస్ఫూర్తిగా గుండెల్లో బాధతో నిండా వెళ్తున్నానే కానీ ఇష్టపూర్వకంగా మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళట్లేదు సార్. చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది మీరే, మీతోనే ఉన్నా, మీ బాటలో నడిచా, కానీ ఇంత బాధ పెడుతూ జనాలు నన్ను మాట్లాడుతూ ఉంటే, ఇంత బాధ పెడుతూ నన్ను ఇచ్చేస్తూ ఉంటే తట్టుకోలేను సార్. వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, ఇంకో కాంగ్రెస్ వాళ్ళు నన్ను తిడతా ఉంటే నేను పెద్దగా ఫీల్ అవును. నేను ఇష్టపడి నా అన్నదమ్ములు అనుకున్న ఫ్యామిలీలో రోజు ట్రోల్ చేస్తా, రోజు తిడతా, రోజు ఇచ్చేస్తూ ఉంటే ఎందుకు ఇది నాకు? నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అంటే తట్టుకోలేకపోతా నేను బయటకు వెళ్తున్నాను. సరే, నన్ను ఎవరో ఏదో చేస్తా అంటున్నారు కదా, సో వాళ్ళందరికీ ఓపెన్ ఆఫర్ ఇచ్చానండి, చేసుకోండి సార్. మీ అంత గొప్పవాడిని నేను కాదు, మీ అంత బ్యాక్గ్రౌండ్స్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ నాకైతే లేవు, ఏదో చేసేవాళ్ళు అందరూ చేసుకోండి. సో మీరు అందరూ ఏం చేస్తారో చేసుకోండి సార్, మీ అంత బ్యాక్గ్రౌండ్స్ నాకు లేవు. ఈరోజు నన్ను తిట్టినా వెనకాల వచ్చేవాళ్ళు జనసేన వాళ్ళు అయితే ఎవరు లేరు, సో నో ప్రాబ్లం అండి, మీరు కొడతారో తిడతారో చంపేస్తారో చేసేసుకోండి. అందరూ నాకు అలాగే కనపడుతున్నారు, చాలామంది కూడా నీ సంగతి చూస్తాం, నువ్వేదో బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, నిన్నే చేస్తాం, ఇలాంటి మెసేజ్లు నాకు పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది, ఎంతకాలం పనిచేసినా ఏం చేసినా ఇక్కడ లాస్ట్కి ఇలాగే మాట్లాడతారు, ప్రశ్నిస్తే ఇలాగే మాట్లాడతారని నాకు అర్థమైంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కళ్యాణ్ దిలీప్ గారు, యు ఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ పీపుల్. నాలాంటి వాళ్ళందరూ కూడా అబ్బా ఏం మాట్లాడతాడరా, ఎంత సబ్జెక్ట్ ఉందిరా మనిషికి, ఎంత కష్టపడతాడరా. లాస్ట్ సజెషన్, మీరంటే నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వెళ్ళండి, ఎక్కడ తొందరపడి మాట్లాడద్దు. విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. మీరు ఒక మంచి స్థానంలో ఉంటారు, 1 స్థానంలో ఉంటారు, ఆ స్థానంలో మీరు ఉండాలని వెళ్ళిపోతూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఇష్టమైన జెండా స్వరూప గారు, సిస్టర్ మీరు ఒక మంచి స్థానంలో ఫ్రీ అయి ఉండి ఎంత కష్టపడుతున్నావు, ఎక్కడెక్కడ తిరిగావు, కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతున్నట్టుగా తిరుగుతూ ఉన్నారు, మీరు చాలా కష్టపడుతున్నారు, యూ విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు నాకు ఇంకా చాలామంది పేర్లు చెప్పట్లేదు, నన్ను ఎంత ఆదరించినా, మన ఇండియాకు వచ్చి ఎంత ఆదరించిన మా చీరాల ఆల అనిల్ గారికి, నన్ను అంటే మా ప్రకాశం జిల్లా పర్సన్ ఆల అనిల్ గారు కానీ నాకు పేర్లు గుర్తు రావట్లేదు. అలాగే మా బ్రదర్ అమ్మిశెట్టి వాసు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటాను, నన్ను చాలా ఇష్టపడ్డారు, అభిమానించారు. సో
అందరికీ జై హింద్ అండి. నేను మళ్ళీ లైవ్లు పెట్టను, ఐ మీన్ జనసేన పార్టీలో మళ్ళీ లైవ్లు ఉండవు. జై హింద్. క్షమించండి బాబ్జీ గారు, మీ గురించి నేను తప్పుగా, నేను నాకు తెలిసి నేను ఎక్కడ మాట్లాడలేదు. మీరు నా గురించి ఎందుకు మాట్లాడతారో నాకైతే తెలియట్లా. నేను గొడవలు ఉంటే ఒకరిద్దరి గురించి ఉన్నాయి కానీ మీ గురించి అయితే ఎప్పుడూ లేవు. నేనే వచ్చి మిమ్మల్ని పలకరించా. ఎవరినైనా ఇగో కూడా నేను పక్కన పెట్టుకుని మరీ చేశాను. సరే వాటెవర్ అండి, మీకు నేనంటే ఉన్న కోపాన్ని ఇప్పుడు మీరు హ్యాపీగా చూపించుకోవచ్చు, తిట్టుకోండి, ఏదైనా చేసుకోండి. నా ఫేస్బుక్ వోంట్ బీ ఎనీ మోర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అందరికీ సారీ మరొకసారి చెప్తా ఉన్నాను, ఫిట్ అయిపోతున్నాను పార్టీ నుంచి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాగా ఇది నా లాస్ట్ లైవ్ ఫ్రమ్ జనసేన పార్టీ సభ్యత్వానికి, పార్టీకి పర్మనెంట్గా రాజీనామా చేసేస్తున్నాను. నేను మళ్ళీ రానండి జనసేనలోకి. వాళ్ళలాగా వీళ్ళలాగా నేను మాటలు చెప్పను, మళ్ళీ జనసేనలోకి రాను, జనసేన పార్టీని నేను సపోర్ట్ చేయను. సారీ అబౌట్ దట్. థ్యాంక్ యూ, గుడ్ బై ఆల్.